ఈవినింగ్ ఫ్రెండ్స్, టోటల్గా మనకి టీఎస్ దోస్తు 2024కి సంబంధించి డిగ్రీ అడ్మిషన్స్ అని అయితే స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. సో ఆల్రెడీ టీఎస్ దోస్తు 2024కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది అయితే కూడా చేయడం అయితే కూడా జరిగింది. అండ్ సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది అయితే కూడా మనకి 15th నుండి అయితే కూడా స్టార్ట్ అయితే అవుతున్నాయి. మే 15th అంటే ఈ మంత్ 15th నుండి మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే కూడా స్టార్ట్ అయితే అవుతున్నాయి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది అయితే కూడా వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు క్లారిటీ వీడియో అనేది అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే, కంప్లీట్గా మీ యొక్క మీ ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు వచ్చిన ఐపీ మార్క్స్కి ఏ బ్రాంచు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అండ్ మీకు ఏమైనా రిజర్వేషన్స్ ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ కట్ ఆఫ్ వీడియో అనేది అయితే కూడా మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ 2-3 ఇయర్స్వి ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కొన్ని వీడియో లింక్స్ ఉంటాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇదైతే కూడా టీఎస్ దోస్త్ 2024కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే కూడా 2024-25 వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కంప్లీట్గా మనకి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది అయితే కూడా 3 జూన్ అయితే కూడా మనకి రిజల్ట్స్ అనేది అయితే వస్తాయి. ఈ లోపల మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఈ ప్రాసెస్ అనేది అయితే కూడా జరుగుతూ ఉంటుంది. ఇదైతే కూడా ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.